నమస్తే చెప్పండి మీ గల్లీలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి మా గల్లీలో ఏమొందో డేనిష్ సక్క ఉండదు ఎప్పుడు పొంగుతూనే ఉంటది ఎప్పుడు నీళ్లు గార్తనే ఉంటాయి ఇక్కడ మరి మీరు మీ కార్పొరేటర్ కి గాని లోకల్ లీడర్ కి కార్పొరేటర్ రాడు గెలిచినప్పుడు ఒకసారి కూడా రాడు వాడు ముదిమిందే చెప్తాడు ఆయన నేను రానని మీ వసిద్దరు నాకు అవసరమే లేదు అంటాడు నేను డైరెక్ట్ పోయి కలిస్తే కూడా అదే మాట అంటాడు ఇంకెందుకు పెట్టుకుంటాను మేము ఆయనతో ఆ కేసీఆర్ని చూసి వేసారు అంతే ఓట్లు ఆయన చూసి ఎవరు వేయలేదు ఓట్లు మరి ఈసారి పాండమిక్ లో మీకు ఎలాంటి సహాయం అందింది ప్రభుత్వం మొన్న ఇచ్చిన రిలీఫ్ ఫండ్ కూడా ఎవరికి ఇక్కడ గల్లీలో ఎవరికి అందలేదు అసలు డబ్బులు రాలేదు డబ్బులు ఇవ్వలేదు ఇక్కడ ఎవరెవరికి వాళ్ళకి ఎవరైతే అనుకూలంగా ఉంటారో వాళ్ళకే ఇస్తారు డబ్బులు ఇచ్చారు టిఆర్ఎస్ జెండా ఎవరు వేసుకుంటారో ఇది మాది ఇది మీది అన్నట్టు లోకల్ లీడర్స్ ఉంటారు కదా వాళ్ళకే ఇస్తారు వేరే వాళ్ళకి ఇయ్యరు అడిగితే గొడవలు తప్ప టైం ఇస్తే ఏముంటుంది వాళ్ళ సొత్తు తిరగాలి మేము ఎవరైతే ఇచ్చేటోడు వాళ్ళ సొత్తు తిరగాలి మాట పని వదులుకోవాలి ఆయన సొత్తు తిరుగుతామా ఆయన ఇచ్చే 10,000కి ఇంకా ఆ 10,000 వచ్చినాయి ఆయన ఇక్కడ ఎవడు పోయిన వరదక ఇక్కడ పోయిండు ఎవడని ఎవడు పోలే అందరు బిల్డింగ్లోనే ఎవరిని కిరాయిలానికి వస్తున్నాయి ఎవరిని తింటుంది ఇక్కడ ఇయ్యే అవసరమా ఎక్కడైతే పోయిందో అక్కడ పోయి ఇవ్వాలి కదా పైసలు అక్కడ గుడిసిపోయింది మొత్తం కొట్టుకుపోయింది వానికి ఇవ్వాలి పోయి వానికి పోయి 500 రూపాయలు ఇస్తారు ఎందుకంటే వాడు ఇంకో పాటలు తిరుగుతాడు కదా అట్లా ఇక్కడ ఎందుకు ఇస్తారు 10,000 ఇడు ఎవడు కొట్టుకుపోయింది ఆయన ఇంకా 10,000 మొత్తం స్లమ్ ఏరియాలో ఎవడు కొట్టుకోపోలేదు ఫిలిం నార్ల అందరు బాగున్నారు వాడ పడుతుందా అని చూడడం తప్ప ఎవడేం చేయలే అందరికి బాగానే ఉంది వెరీ క్లియర్ గా ఇక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ జరుగుతున్నాయని మీరు అంతే ఖచ్చితంగా ఉంటాయి అరే వాడు ఎక్కడ ఉంటాడు కానీ ఇక్కడ ఉన్నదే ఎక్కువ లొల్లి ఉంటుంది నాదింత నీదింత అని అంటారు మళ్ళీ వాళ్ళు దేనికి ఉంటారు కానీ నేనింత నువ్వింత అని అంటారు అట్లా కాబట్టి ఇప్పుడు నువ్వు 10,000 ఇక్కడ ఇస్తున్నావు ఇంకా ఆడు ఇచ్చేదానికన్నా అక్కడ జెండాలు ఎక్కువైపోయి ఉంటాయి నేనే ఇస్తున్నా మన జోలికి వెళ్ళి ఇస్తున్నట్టు అదే ఇండైరెక్ట్ చెప్తున్నా ఆయన ఇచ్చింది ఏం లేదు కార్పొరేషన్కి 10,000 కడుతుండే అంతే ఆయన మరి సార్ మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి అప్పుడు ఎన్నికల ప్రభావం ఎలా ఉంటుందని మీరు వేరే వాళ్ళకి ఇస్తే బాగా ఫస్ట్ కార్పొరేట్ ఇక్కడ కార్పొరేట్ చేయద్దు అంతే వేరే ఎవరికి ఇస్తే బాగా లేకుంటే ఇంకా అంతే మరి వేరే ఏ పార్టీ కార్పొరేటర్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటే ఎవరు ఇష్టం వాళ్ళది ఎవరు ఇష్టం మీ అభిప్రాయం ప్రకారం మీ ఓటు ఎవరికి వెళ్తుందని మీరు నా ఓటు అయితే బీజేపీకి వెళ్తుంది బీజేపీ వస్తే అభివృద్ధి జరుగుతుందని మీరు అనుకుంటారు బీజేపీ అంటే వేరే ఇంకోటి ఆల్టర్నేట్ ఇంకోటి ఉంటేనే కదా ఏదన్నా ఉంటుంది అట్లా ఇప్పుడు ఆయననే ఉంటే మొత్తం ఉంటే ఆయన అడిగేటోడు ఎవరు ఉంటాడు ఈ ఉంటే ఎవరెవరు కొట్లాడతాడు కదా మేమన్నా కొట్లాడతాం కదా అరే ఉంది అట్లా అదట్లా అనమాట అందుకనే వేరే అది కాకపోయినా వేరే ఏదైనా కానీ అట్లా ఇక్కడ ఉన్న కార్పొరేట్ పీకాల ఫస్ట్ లేడలేదు ఆయన నీ ముఖం చూసిందే లేదు నేను ఇక్కడ ఉండి 25 సంవత్సరాలు అయింది చూడండి ఒక్కటేసారి చూసిన ఆయన ఓట్లు వచ్చినప్పుడు దండం పెట్టిన వద్దు చూసిన ఆయన ముఖాన్ని మళ్ళీ ఇప్పటిదాకా చూడలేను ఆయన ఒక్కసారి పోతే మీ బస్తీ నాకు అవసరమే లేదా అంటాడు లేదండి ఇక్కడ డేనిసులు వంగుతాయి కదా వంగినప్పుడు అట్లనే కుళ్ళనే ఉంటుంది వాసన పట్టుకొని పట్టుకొని మన్నాడు దాకా తీశారు డేనిసులు ఎక్కడనే ఉండను కానీ డేనిసులు వంగుతున్నాయి ఇక్కడ రోడ్లు ఊడిస్టోళ్ళు రారు కరెంటు ఇక్కడ తమాములు చీకట్లే ఉంటుంది అన్ని ప్రాబ్లంలే ఉన్నాయి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ దగ్గరనే ఏదైనా గుడి కడదామా అని ఇంకా లేదు ఆంజనేయుని గుడి ఉంది అక్కడ గుడి కట్టట్లేదు అక్కడ అమ్మవారి గుడి ఉంది అన్ని ఇండ్లు అమ్ముకుంటారు తెచ్చుకుంటారు తింటారు వెళ్ళిపోతారు అక్కడ అమ్మవారి గుడి అంతా ఇట్లా దగ్గరకు అయిపోయింది అది ప్రాబ్లం మరి మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మీ లోకల్ కార్పొరేటర్ ఏ కార్పొరేటర్ అండి అందరూ మా ఇప్పుడు మా ఆయన చేస్తున్న బీజేపీ పార్టీ ఉండే వాళ్ళు ఉన్నప్పుడు మంచి పని చేశారు వాళ్ళందరూ చనిపోయారు ఇప్పుడు ఎవరు పట్టించుకున్నట్లేదు అది అంత మంచోళ్ళు పోయారు చెడ్డోళ్ళు ఉన్నారు ఇప్పుడు డబ్బు వస్తే తిందామని చూస్తారు పని చేయరు ఎందుట్లా మరి ఈసారి మళ్ళీ ఏ పార్టీ ఓటేద్దామని మీరు ఏ పార్టీ బీజేపీ మాది బీజేపీ పార్టీకే వేసేది నేను బీజేపీ వస్తే మంచి జరుగుతుందండి బీజేపీ పార్టీ వస్తారంటే ఆయన అడుగుతాం కదా ఇప్పుడు ఆయన అది గెలిచాడు ఆయన ఇంట్లో కూర్చున్నాడు ఆయన 10,000 అంటున్నాడు ఇస్తున్నాడు ఎవరు మంచి మంచిని చూసి డబ్బులు ఇస్తున్నాడు ఇక్కడ గల్లి అంతా డబ్బులు ఇవ్వలేదు మధ్యలో అంతా డబ్బులు ఇవ్వలేదు అక్కడంతా డబ్బులు ఇచ్చారు ఇక్కడ గల్లి అందరూ ఏం చేసేదండి ఇస్తే అందరికి ఇవ్వాలి లేకుంటే ఒక కామోసుకు ఉండాలి ఎవరు అడగరు కదా డబ్బులు అనేది ఇప్పుడు ఒకరికి ఇస్తే ఒకరు కొట్లాటలు పంచేద్దరు చెప్పు ఓట్లకు వస్తారు కదా మాకు ఓటే అంటే ఎవరేస్తారు ఓటు ఎవరేస్తారు అప్పుడు నిలదీసి అడుగుతామని గమ్మగుండం మేము అంతే అదే ప్రాబ్లం అండి బస్ ఇబ్బందులు ఉన్నాయి మాకు 150 మందికి డబ్బులు రాలేదు టీఆర్ఎస్ కార్యకర్తలు వారి వారి మట్టుకు పంచుకొని వెళ్ళిపోయారు సరిపోయిందిరా మేము అడిగితే వాళ్ళ నాయకులు వచ్చి రేపు వస్తే ఎల్లుండి వస్తాయి అని శనివారం నుంచి చెప్పారు కానీ ఇంత మట్టుకు రాలేదు ఇప్పుడు సిటీ అంతా టీఆర్ఎస్ కార్యకర్తలే పంచుకుంటున్నారు ఇది టీఆర్ఎస్ నాయకులు ఇచ్చే డబ్బులు కాదు ఆల్రెడీ నరేంద్ర మోడీ గారు ఇచ్చిన డబ్బులు ఇవి వారు అందరినీ కలుపుకొని పంచకుండా వారి వారి కార్యకర్తలకు పంచుకొని వారి వారి
రూట్ ను వారు చూసుకుంటున్నారు అది విషయం మరి ఈసారి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈసారి మళ్ళీ జీహెచ్ఎంసి ఎలక్షన్స్ లో మళ్ళీ టిఆర్ఎస్ నే గెలుపిద్దామని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు మాకు అన్నం పెట్టనోనికి మేము ఆదుకుంటాం కానీ అన్నం పెట్టనోనికి కానికేందుకేసం మేము ఓట్లు ఏం కదా ఇప్పుడు మీరు వచ్చారు అది టీవీలో వచ్చేది కనుక్కొని పోయేదాన్ని మీకు సపోర్ట్ చేస్తాం కానీ రానోనికి మేము సపోర్ట్ చేస్తాం చేయం అది విషయం మరి ఈసారి ఎవరు కోటేస్తారు ఎవరు ఆదుకుంటారని మీకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ డబ్బులు ఎవరి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేది బీజేపీ వాళ్ళది బీజేపీకే ఓటేస్తాం నేను బీజేపీ కార్యకర్త అందుకే నేను చెప్పాను కొంచెం లేట్కి వచ్చినా పైసలు ఇవ్వలేదు బిడ్డ నాకు పట్ట ఉంది అంత ఉంది అవద్దా వాళ్ళకి మరి మీరు మళ్ళీ అడిగారా మరి నాకు డబ్బులు రాలేవని వాళ్ళని అడిగితే పోయి ఆడ పోయి అంటున్నారు ఎంత తిరిగినా అని అక్కడ వస్తలేదు మరి మొన్ననే పోయినా కరెంట్లనే పోయినా నేను లేకుంటే పోకుంటే మరి మరి మీ గల్లీ లీడర్ ని అడిగినా మరి నాకు ఇట్లా డబ్బులు తిరుగుతున్నారు పిల్లలు లేదు మరి ఈసారి పార్టీ కొట్టేస్తా అప్పుడు వేసిన ఓటే ఇప్పుడు వేస్తా అదే ఎవరికేస్తావు ఎవరికేస్తావు అంటే మనకు పెట్టినరో వాళ్ళకే వేయాలి కానీ వేరే వాళ్ళకి మాత్రం ఇతర వారికి మాత్రం చెయ్యం మరి మరి ప్రస్తుతానికి నీకైతే పింఛన్ వస్తుంది అంటున్నావు నాకు పింఛన్ వస్తుంది ఎవరికో చేస్తావు తొలుత సంపాదించిన వాళ్ళు ఎవరో వాళ్ళకే వేస్తా అది మొదలు మామూలు ఎవరు చూసిన వ్యక్తులకే సపరేట్ చేయాలి ఎక్కడి నుండి నేను ఒక 15 సంవత్సరాలు తీసుకుంటున్నాను ఇన్నేళ్ళుగా ఎవరి పాలన మీకు మంచిగా ఇప్పుడు నేను మామూలుగా వచ్చినప్పటి నుంచి అయితే కేసీఆర్ సార్ది బాగా అనిపిస్తుంది మరి మీ గల్లీలో మీకు ఎలాంటి ఇబ్బందులు మా గల్లీలో ఎలాంటి ఇబ్బందులు లేవు కాకపోతే సార్ వచ్చినప్పటి నుంచి అయితే కేసీఆర్ సారు పట్టాలు ఇవ్వడం కానీ ప్రతి ఒక్కటి అన్నీ చూసుకుంటున్నాడు అంటే ఒంటరి మహిళలకి డబ్బులు ఇవ్వడం కానీ అన్నీ మీరు ఇప్పుడు వాళ్ళ పాలసీస్ అన్నిటితో సంతోషంగానే ఉన్నారు చాలా హ్యాపీగా ఇప్పటికి అందాల్సిన సహాయాల్లో అన్నీ మీకు వచ్చాయి అన్నీ వచ్చాయి పట్టాల కానించి ఒంటరి మహిళల డబ్బులు కానించి నెల నెల కంటిన్యూగా ఇస్తున్నాడు అంటే మమ్మల్ని ఒక ఆడబడుసు లాగా చూస్తున్నాడు ఈ మధ్యకాలంలో నీటిమట్టం అయిన ఇళ్ళకి ఒక ఖచ్చితమైన అమౌంట్ని ఖరారు చేశారు అది మీకు అందింది అందింది 10 కోట్లు మరి ఈసారి జిహెచ్ఎంసి ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటారు అంటే ఇంత మేలు చేస్తున్నప్పుడు ఆయనే కదా గెలవాలి కేసీఆర్ సారే కదా మరి ఈసారి మీరు పర్సనల్గా ఏ పార్టీ కోటి నేనైతే ఆయనకే ఇస్తాను దాంట్లో మొహం పెట్టం ఏంటి ఓకే దాంట్లో నాకు కూడా 2000 వస్తున్నాయి అన్నమాట ఒంటరి మహిళది అందుకే సార్కి చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను ఓకే అండి 10000 కిరాయిలకు ఉన్నారు కిరాయిలకు ఉన్న వాళ్ళకు లేవు చాలా మంది నాకైతే 10000 వచ్చినాయి సొంతం ఇల్లు ఉంది కిరాయిన వాళ్ళు బాధపడతారు వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్లు రావాలా ఓటైతే టీఆర్ఎస్కే వేసేది అది ఎందుకు టీఆర్ఎస్కే టీఆర్ఎస్ అంటే అందరికి ఇప్పుడు సహాయం చేసాడు లాక్డౌన్ అప్పుడు 1500 ఇచ్చాడు ఇప్పుడు ఒక 10000 రాజేంద్ర బియ్యం పెరిగి ఇచ్చాడు అందుకే మా పొట్ట గడుస్తుంది కాబట్టి టీఆర్ఎస్కే వేసారు మరి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మీరు చెప్పంగానే వచ్చి పని చేయడం ఏమైనా చేస్తున్నాడా మీ ఏరియా కార్పొరేషన్ ఇట్ల పని ఏం రాలేదు కానీ ఈ కడుపుకు మట్టుకి లాక్డౌన్ అప్పుడు సాయం మట్టుకు చేసిండు టీఆర్ఎస్ మట్టుకు ఓటు చేశారు ఖచ్చితంగా మారేదే లేదు ఎందుకంటే మనకు టయానికి 10 రూపాయలు పని లేదు కదా ఏదో ఒక టయానికి ఇచ్చిండు కాబట్టి మాకు ఏదో కడుపు గడిచింది రానున్న 5 ఏళ్లలో మళ్ళీ టీఆర్ఎస్ గెలిస్తే ఇంకా మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం ఇదే టీఆర్ఎస్ ఇట్లనే ఉంటే మళ్ళీ మాకు మంచిగా ఉంటుంది అని అనుకుంటున్నాం అందరికీ నమస్తే లాక్డౌన్ కాడ నుంచి చాలా ఇబ్బందిలో ఉన్నాము షూటింగ్లో పనిచేస్తాము షూటింగ్లు జరగట్లేదు చిన్న చిన్నవి జరిగినా సరే ఒక్కొక్క లేడీస్ని పెట్టుకుంటున్నారు తిండి గది లేకుండా ఉన్నాము ఎవరు పట్టించుకోలేదు కేసీఆర్ మొన్న 10000 రూపాయలు పంపించాడు కొద్దిగా మనకు టైం బాగుంది అలాగే ఉన్నోళ్ళకు లేనోళ్ళకు ఉన్నోళ్ళకే సాయం చేస్తుంటారు లేని వాళ్ళకి సాయం చేయట్లే చాలామంది కిరాయిలు కట్టుకుంటున్నాము కిరాయిలు ఇప్పుడు ఇవ్వకపోతే ఇండ్లు కాలు చేపిచ్చేస్తారు పరిస్థితులు ఏంటి రోడ్డు పాలైపోవాలా టీఆర్ఎస్కు మాకు నమస్తే పెడతాము మాకు కూడా డబుల్ బెడ్రూములు ఇవ్వాలా మాకు కూడా ఏదన్నా పని కలిపి ఇవ్వాలా మేము కూడా పని చేసుకోవాలా మాకు ఇండ్లలో ఎవరు తిండి పెడతారు మరి
ఇప్పటి వరకు గవర్నమెంట్ నుండి వచ్చిన డబ్బులు మీకు సహాయపడ్డాయని మీరు అంటారు? ఆ మాకు వచ్చినాయి, అందినాయి, సహాయపడ్డాయి. సగం మందికే వచ్చాయి, సగం మందికి రాలేదు. వాళ్ళు కూడా చాలా బాధపడతారు. అందరికీ దయచేసి 2 రోజులు అందరికీ ఇస్తే అందరికీ సంతోషంగా ఉంటుంది. ప్రస్తుతానికి అయితే టీఆర్ఎస్ పాలన మీకు ఎంత సంతోషాన్ని ఇస్తుందని మీరు? చాలా వరకు సంతోషం ఇచ్చారు. ఆయన చాతనయ్యన కాడికి ఇచ్చాడు, మనం ఒక్కరం కాదు కదా, హైదరాబాదే కాదు దేశం అంతటా చేశాడు. అతన్ని కూడా మనం ఏమి అనడానికి లేదు. అతనికి ఎంత వరకు సాధ్యమో అంతవరకు చేశాడు. మళ్ళీ కూడా టీఆర్ఎస్ వస్తే మంచిది, బాగానే చేస్తున్నాడు అని కోరిక. మీ గల్లీలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? మా గల్లీలో రోడ్డు మాత్రం ఇబ్బంది ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. రోడ్డుకే మాత్రం ఇబ్బంది ఉంటుంది. ఈ విషయం మీద మీరు మీ ఎమ్మెల్యే గారికి కానీ కార్పొరేటర్ కానీ కానీ కంప్లైంట్ చేయడం? ఇంకా ఏమి చేయలేదు, అంతే లాక్డౌన్ ఉంది కదా, అందుకని ఏమి చేయలేదు. కార్పెంటర్ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ చేస్తే కంపల్సరీ చేస్తాడు అతను, మాకు నమ్మకం ఉంది. ఏదైనా చిన్న విషయానికైనా ఎమ్మెల్యే గారు వస్తాడు మా దగ్గరికి, అన్నీ విచారిస్తుంటాడు, బాగానే చూస్తుంటాడు. అది మాత్రం మాకు నమ్మకం. మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీకి మీరు ఓటేస్తారు? మేము టీఆర్ఎస్కే వేస్తాం, టీఆర్ఎస్ఏ కావాలి మనకు. ఎందుకంటే చిన్నదానికి పెద్దదానికి సహాయపడుతున్నారు కాబట్టి టీఆర్ఎస్ఏ కావాలి మనకు. నమస్కారం. నమస్తే. ఎన్నేళ్ళుగా ఇక్కడ ఉంటున్నారు? మా అత్తగారు ఇక్కడ మీ ఊరని ప్రేమనగర్, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాం. ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలు అయింది. మరి 30 సంవత్సరాలుగా ఎందరో అధికారుల పాలనను చూస్తుంటారు, మరి మీకు ఇప్పుడున్న నాయకత్వం నచ్చింది? ఇప్పుడే బాగుందమ్మా, 2000 పింఛనేస్తాను, బాగానే ఉంది. మీకు ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయ సహకారాలు అందుతున్నాయా? అన్ని రకాలంటే మరి ఏదో పింఛనే వస్తుంది, మొన్న 15,000 ఇచ్చారు, మరి అంతే ఇంకేమీ లేదు. మరి ఈసారి మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ కొట్టేస్తారు? ఇది కారు గుర్తుకే వేస్తాం. మరి మళ్ళీ కారు గుర్తు రానున్న 5 ఏళ్ళు ఇలాగే విధులు కొనసాగిస్తుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం, అలాగే బాగా చేస్తారని అనుకుంటున్నాం, బాగానే చేశాను. 10,000 అయితే అందరికి కొంతమంది బాగానే ఇచ్చారు, కొందరు 2 ఫ్యామిలీలు ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. పట్టాలు వేరు ఉన్నాయి, నల్ల కలెక్షన్ వేరు ఉన్నది, అలాంటి వాళ్ళకి కూడా ఇవ్వలేదు. చాలా ఈ వాతావరణానికి వర్షానికి కానీ చాలా సఫర్ అయ్యారు వాళ్ళు. చాలా గుడిసెలే ఉన్నాయి, వాళ్ళ ఉన్నప్పటికీ కొన్ని ఇవ్వలేదు. దాని విషయంలో కొంచెం సహాయం చేయండి. మళ్ళీ డ్రైనేజ్ కూడా మాకు చాలా ఇబ్బంది పెడుతుంది. వర్షాలకి మొత్తం ఇసుక అందులోకి పోయి మొత్తం నిండి డ్రైనేజ్తో పిల్లలు మొత్తం చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు. మరి ఈ విషయంగా మీరు ఎప్పుడు మీ కార్పొరేటర్ గారిని కానీ అప్లికేషన్ పెట్టామండి, మా గల్లీలో ఉన్న లీడర్ గారు తీసుకెళ్లి అప్లికేషన్ పెట్టారు. ఇప్పటికి 8 మంత్స్ 9 మంత్స్ అవుతుంది, ఇంతవరకు రెస్పాండ్ ఇవ్వలేదు వాళ్ళు. అవన్నీ అప్లికేషన్స్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. ఒక్కటేనా ఇంకేమైనా మీరు చెప్పగా వాళ్ళు చేయకపోయినా ఏమైనా ఉన్నాయి? ఇంకా అలాంటివే వీధి కరెంట్ కనెక్షన్ కానీ, మామూలుగా సీసీ కెమెరాస్ అలాంటివి పెట్టమని కానీ, ఇక్కడ జనరల్గా లేడీస్కి ఎలాంటి ప్రాబ్లం లేకుండా తాగే వాళ్ళని కూడా అబ్జెక్షన్ చేయమని, రోడ్ల మీద జనాలు అలాంటివి చేయట్లేదు వాళ్ళు ఎక్కువ. మరి ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మరి ఈసారి ఏ పార్టీ కొట్టిద్దామని మీరు అంటారు? ఇంకా అధికారంలో తెలంగాణ ఉంది కాబట్టి, ఇది తెలంగాణ కాబట్టి తెలంగాణకే ఇస్తారు. అధికారంలో తెలంగాణ ఉందని ఇస్తారా, లేకపోతే వాళ్ళు ఇప్పటిదాకా చేసిన పనులతో సాటిస్ఫాక్షన్? ఇప్పటి వరకు చేసినా పర్వాలేదు, దాన్ని బట్టి కూడా సర్టిఫికేషన్ బట్టి చేయగలుగుతాయి. ఎందుకంటే పింఛని మ్యాక్సిమం అందరికీ 2000 ఇచ్చేలాగా బాగానే ఇస్తున్నారు. దాన్ని బట్టి అయినా ముసలి వాళ్ళు అయినా ఇవ్వగలుగుతారు. ఇంకా 1 రూపీ తోటి కూడా ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తామని అన్నారు కదా, దానికి కూడా కొందరు ఫామ్స్ వచ్చి తీసుకెళ్లారు. దాన్ని బట్టి తెలంగాణ పార్టీని మేము అభినందిస్తూ తెలంగాణకే వేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఇప్పుడు లీడర్ల గురించి అని ఉంటుంది, నేను లీడర్ కానీ భార్య. ఇది ఒక్కొక్క ప్లాట్ ఉంది, అయితే ఒక్కొక్క ప్లాట్లో ఏం చేసిందంటే ఈయన మనిషికి 5,000 తీసుకున్నాను చెప్పేసి ఒప్ప చెప్పాడు. అయితే ఇక్కడ తీసుకురు, ముగ్గురు తీసుకురు, ఈ ముసలానికి ఇంకా ఇవ్వలేదు. అంశాలను బాధ. మరి ఈసారి అందరికీ కరెక్ట్గానే 10,000 అందాయని మీరు అంటారు? అంటే ఈ ఒక ప్లాట్కి 10,000 అందాయి, అందాయి. మరి ఇప్పటి వరకు తెలంగాణ చేపట్టిన అన్ని పథకాలు అమల్లో ఉన్నాయా? మీ ప్రభుత్వం నుండి రావాల్సిన సహాయాలు అన్నీ వస్తున్నాయి. మరి ఈసారి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తే ఏ పార్టీ కొట్టిస్తారు? మాకు ఏ పార్టీ ఉందంటే మమ్మల్ని రేషన్ కార్డు లేవు చాలా మందికి, ఏమో మళ్ళీ ఓటర్లు షుగర్ లేవు. మరి కార్పొరేటర్కి కంప్లైంట్ చేయడం కానీ మీరు అప్లై చేసుకోవడం కానీ చేస్తుండవు,
లేడు లేడు బస్సు లేడు చేసిండు అన్నీ చేసిండు ఆధార్ కార్డు గురించి అన్ని విధానం గురించి చేసిండు. మరి ఈసారి మళ్ళీ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో ఏ పార్టీ పవర్లోకి వస్తుందని మీరు అనుకుంటారు? తెలంగాణ అండి. ఏ పార్టీకి ఇస్తారు? తెలంగాణ అని చెప్తున్నా కదా. చెప్పండి, తెలంగాణ అయితే ఏ పార్టీకి ఇస్తారు? తెలంగాణ పార్టీకి ఇస్తాను. అక్కడ తెలంగాణ ఐదేళ్ళు తెలంగాణ ఇంకా మంచిగా ఇస్తుంది, మంచి చేస్తుందో చెయ్యదో తెలియదు మనకు, వేసుకోమా ఆయనకి వేస్తున్నాం అన్నగాలని చెప్పేసి కోరు.